శ్రీమాత్రే నమః, జై దుర్గాయై నమః. పరవశింపజేసే ప్రకృతి శోభ, ఆధ్యాత్మికత, భక్తి, పారమార్థతత్వాన్ని అందించేది శ్రీశ్రీశ్రీ విజయవాడ కనకదుర్గామ్మవారి సన్నిధానం. రమణీయమైనటువంటి ఆలయ ఆవరణలు, శక్తిస్వరూపం ఆ జగదంబ కొలువు తీరి ఉంది. ఎత్తైన గాలిగోపురం సాక్షాత్తు ఆ ముక్కోటి దేవతల్ని ఆహ్వానిస్తోందా అన్నట్లుగా అలరారుతుండగా, పవిత్రమైనటువంటి వృక్షరాజాలు సకల చరాచర సృష్టిలో ప్రతిజీవితో సమానంగా పోటీ పడుతూ, అదిగో మోక్ష సామ్రాజ్య సాధన కోసం పరితపించి అమ్మను సేవించే అద్భుతమైన ఘట్టం ఆవిష్కరింపజేస్తూ ఉన్నాయి ఈ శరణ్ నవరాత్రి ఉత్సవాలు. పరవళ్ళు తొక్కుతూ కృష్ణవేణి నదీ తీరంలో అవతరించినటువంటి ఆ జగదంబ ఈ ఇంద్రకీలాద్రి వాస శ్రీ 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 కనకదుర్గాంబ అవతార స్వరూపంగా ఈరోజు మనం దర్శించుకుంటూ ఉన్నాం. గాయత్రి స్వరూపంతో అమ్మవారు పంచముఖాలతో, దశహస్తాలతో, చంద్రరేఖను ధరించి త్రినేత్రాలతో దర్శనమిస్తూ ఉన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో శ్రీ 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 కనకదుర్గా అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అవతారంలో భక్తులను తన్మయింపజేస్తూ ఉన్నారు, ధన్యుల్ని చేస్తూ ఉన్నారు. అమ్మవారి దర్శనం కోసం వేకోజాము నుండి భక్తులు బారులు తీరి ఆ దర్శనం కోసం పరితపిస్తూ ఉన్నటువంటి ఘట్టాన్ని మనం చూస్తున్నాం. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమై బాలాత్రిపుర సుందరి అమ్మవారిని దర్శనం చేసుకుని రెండవ రోజు ఈరోజు గాయత్రి అవతారంలో అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉత్సవం వెలుగులతో ఇంద్రకీలాద్రి అపర కైలాసక్షేత్రంగా భక్తులను ఆహ్వానిస్తోందా అన్నట్లుగా ఉంది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష పూజలు నిర్వహిస్తూ ఉంటే ఆ జగన్మాత ఈరోజు గాయత్రీదేవి అవతారంలో అలంకారంలో భక్తులకు దర్శనం కల్పిస్తూ అందరినీ కూడా తన్మయింపజేస్తూ ఉన్నారు. చూడండి, భారీ సంఖ్యలో కొలువు తీరి తరలి వస్తూ ఉన్నటువంటి భక్త బృందాలని చూడండి. ఇంద్రకీలాద్రిపై దశావతారాల్లో అమ్మ ఈ దివ్యమంగళ స్వరూపాలను మనకు ఈ నవరాత్రి ఉత్సవాల్లో శరన్నవరాత్రి పర్వదినాలలో కలిగించడానికి, వీక్షించే వాళ్ళందరికీ కూడా సకల సౌభాగ్యాలు అందజేయడానికి, అదిగో ఆ కనకదుర్గా తల్లి మనందరినీ కూడా కరుణింపజేస్తూ ఉందా అన్నట్లుగా ఉంది ఈ క్షణం. నలుడు మూల నుంచి వచ్చేటువంటి వారు, రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు, భక్తులందరూ కూడా తరలి వస్తూ ఉంటే ఆ భక్త సందోహంలో ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారు తన్మయింపజేస్తున్నారా అన్నట్లుగా ఉంది. కనకదుర్గమ్మ దేవస్థానం ఆంధ్రదేశంలోనే విజయవాడ ఈ నగరంలోనే ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి దేవస్థానమా అంటే, మొత్తం రాష్ట్రంలోనే అతిపెద్దగా భక్తుల చేత కొలవబడుతూ ఉన్నటువంటి రెండవ దేవస్థానంగా కనిపిస్తూ ఉంది. అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. విజయవాడ పేరు చెప్పితే చాలు, కనకదుర్గ ఆలయం అందరికీ గుర్తొస్తుంది. వ్యాస మహర్షి రాసినటువంటి దేవీ భాగవతం గుర్తొస్తుంది. ఆ దుర్గామాతను మహిషాసుర మర్దినిగా మనం కొలుచుకుంటాం. మహిషాసురుని సంహరించినటువంటి దేవతగా, అందరినీ రక్షించేటువంటి పెద్ద ఇల్లాలుగా మనం పురాణాల ద్వారా అమ్మని విని మనం అందరం కూడా కొలుస్తూ ఉన్నాం. దేవీ భాగవతం ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించాడా అన్నట్లుగా మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. పాండవ మధ్యముడైనటువంటి అదిగో ఆ అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసుకున్నాడట. పరమేశ్వరుడు మెచ్చి పాశుపత అస్త్రాన్ని ప్రసాదించాడట. యుద్ధంలో విజయం దక్కించాలని పరమేశ్వరుని కోరుకున్నాడట. అందుకే ఈ ఊరికి విజయవాడగా ఆ అర్జునుడి చేత అద్భుతంగా సేవించబడినటువంటి తల్లి ఇంద్రకీలాద్రి మీద కొలువు ఉన్నటువంటి దేవతగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన దుర్గామల్లేశ్వర దేవాలయం 8వ శతాబ్దంలోనూ నిర్మించినట్లుగా ఆధారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కృతయుగానికి పూర్వం కీలుడు అనేటువంటి యక్షుడు ఉండేవాడట. తపస్సు చేసుకుని అమ్మవారు ప్రత్యక్షమైతే తన హృదయంలో నిలవమని కోరాడట. అమ్మవారు కీలునికి ఒక వరాన్ని అందించారు, పర్వతంగా నిలబడమని కోరారు. తాను కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాట ఇచ్చారు అమ్మవారు. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇచ్చిన మాట ప్రకారం అసుర సంహారం చేసి అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో ఇదిగో ఈ పవిత్రమైనటువంటి ఇంద్రకీలాద్రిపై వెలిసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. గాయత్రీదేవి ఆరాధనతో మనం జ్ఞానశక్తిని పొందవచ్చునట. బ్రహ్మశక్తి మనకు కలుగుతుంది, అంతేకాదు బ్రహ్మాయుష్ కూడా మనకు కలుగుతుంది అని వేదాలు చెప్తున్నాయి.
ఆ శక్తి శిఖలో ఉంటాడు రుద్రుడు, ఆమె శిరస్సులో ఉంటాడు బ్రహ్మ, ఆమె హృదయంలో కొలువు తీరి ఉంటాడు విష్ణువు. అందుకే త్రిగుణాత్మక అని అమ్మవారిని మనం కొలుస్తూ ఉంటాం. అలాంటి త్రిమూర్త్యాత్మక శక్తి గాయత్రి అమ్మవారు ఇంద్రకీలాద్రిపై కొలువై భక్తుల్ని పరిరక్షిస్తూ ఉన్నటువంటి ఆ దుర్గాంబ రూపంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. శరణ్ నవరాత్రుల్లో రెండవ రోజైనటువంటి ఈరోజు వేదమాత అని పిలుచుకునేటువంటి అమ్మ పంచముఖం బులన్ విలసి భక్తుల బ్రోచెడు వేదమాత, నీ పంచను జేరి వేడెదను పాదములన్ విడనింక దేవి, నేనించితి నీవ దైవముగా ఏమని చెప్పుదు నీదు శక్తి, రాయంచయ వాహనముగా మదార్చిని తీర్చుమదంబరోనతు. అమ్మవారిలో ఉండేటువంటి ఐదు రకాలైనటువంటి వర్ణాలను మనం చూసినట్లయితే ముక్త విద్రమ హేమ నీల ధవలఛాయేర్ముఖై స్త్రీక్షణై అంటూ ధ్యాన శ్లోకంలో మనకు కనిపిస్తుంది. అలాంటి ఆ అమ్మవారు ఆ తల్లిని ప్రార్థిస్తే చాలు, సమస్తమైనటువంటి కోరికలు ఈడేరుతాయి. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా అలరారుతున్నటువంటి శ్రీ గాయత్రీదేవి ఆ ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ ఉంది, పంచముఖాలతో దర్శనమిస్తూ ఉంది, అందరినీ అనుగ్రహిస్తూ ఉంది. చేతులెత్తి మొక్కుతూ ఉన్నటువంటి బారులు తీరినటువంటి అదిగో ఆ భక్త యూధాన్ని మనం చూస్తూ ఉన్నాము. సకల దేవతామంత్రాలకు మూలమంత్రం ఏదైనా ఉంది అంటే అది గాయత్రి మంత్రంగా చెబుతారు. సమస్త దేవతామంత్రాలకు గాయత్రిని చేర్చి రుద్రగాయత్రి, విష్ణు గాయత్రి, లక్ష్మీ గాయత్రి, వినాయక గాయత్రి అంటూ చెప్పేటువంటి సంప్రదాయం కూడా మనకు కనిపిస్తూ ఉంది. హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతి వశుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్యా సర్వోపకార కరణాయ దయార్ద్ర చిత్త. అమ్మలగన్నయ్యమ్మ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంలో అరివేర భయంకరాది మహిషాసురుల్ని సంహరించి ఇంద్రకీలాద్రి మీద యుగ యుగాల క్రితం స్వయం వ్యక్తమై వెలసినటువంటి జగన్మాత దుర్గాదేవి. ఈ దుర్గాదేవి ఆర్తజన భక్త సంరక్షణార్థం కీలుడికి ఇచ్చిన యొక్క వరప్రభావితం చేత కీలాద్రి పర్వతం మీద ఉద్భవమైంది. అటువంటి కీలాద్రి పర్వతం మీద అమ్మవారు ఉద్భవమైన తరువాత ఇంద్రాది దేవతలు అందరూ కూడాను ప్రప్రథమంగా వచ్చి అమ్మవారిని అర్చించి ఆరాధించినట్లు, అప్పటి నుంచి ఇది ఇంద్రకీలాద్రి పర్వతంగా పేరుగాంచినట్లుగా మనకి తెలుస్తున్నది. ఈ శరణ్నవరాత్రి ఉత్సవాల్లో దేవాలయం యొక్క ఆచారము ఆనువంశికమైనటువంటి ఆచార ప్రకారముగా వివిధ రూపాల్లో అమ్మవారిని ఇక్కడ అలంకరించడం జరుగుతుంది. మనకి లలితా సహస్రనామంలో చెప్పది బహురూపాబుధ అర్చిత అని. ఈ బహురూపాల్లో అమ్మవారిని మనం చూసుకొని అర్చించి ఆరాధించాలి. అటువంటి ఈ రూపాలు కలిగినటువంటివి మరి శరణ్నవరాత్రి ఉత్సవాలు ఆశ్వీద శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు ఇటువంటి యొక్క శరణ్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని గనక అర్చించి అందులో అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది కుంకుమ పూజ. ఈ కుంకుమతో అమ్మవారిని ఆరాధించి అర్చిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి, చక్కని రాష్ట్రము దేశము అంతా కూడాను లోకమంతా కూడాను సుభిక్షంగా ఉండి పాడి పంటలు పండి సస్యశ్యామలంగా ఉంటుంది. ఈరోజు అమ్మవారికి పంచముఖాలతో గాయత్రీదేవిగా దర్శనమిస్తున్నది, తల మీద చంద్రవంకతో ఐదు ముఖాలతో దర్శనం ఇచ్చేటటువంటి జగన్మాత వేదాలకి మూలమాతగా చెప్పడం ఉన్నది. అటువంటి జగన్మాత యొక్క మహామంత్రం గాయత్రీ మంత్రంతోనే సర్వదేవతలకి కూడాను నివేదితం చేసేటటువంటి ప్రతి పదార్థాన్ని కూడా సంప్రోక్షణ చేసి అభిమంత్రణ చేసి అమ్మవారికి దేవతల అందరికీ కూడాను నివేదించడం జరుగుతున్నది.
అటువంటి మహాతల్లి శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు ఉండి త్రిమూర్త్యాత్మకంగా గాయత్రీమాత కొలువై ఉన్నది. అటువంటి గాయత్రీమాతని గనక మనం ఉపాసన చేసి అర్చించి ఆరాధిస్తే చక్కని తేజోవంతమైనటువంటి ఆయుర్దాయము, యశస్సు, వర్చస్సు కలిగి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. గాయత్రీ మంత్రము అనేకానేకమైనటువంటి రాక్షసుల్ని సంహరించడానికి బ్రహ్మోపదేశ మంత్రంగా, బ్రహ్మాస్త్ర ప్రయోగిత మంత్రంగా కూడాను అమ్మవారికి ఆయుధాల కింద. ఎందుకంటే గాయత్రీ మంత్రంలో ఉన్నటువంటి ఎన్ని అక్షరాలైతే ఉన్నాయో అన్నీ కూడాను వివిధ శస్త్రాస్త్రములుగా చేరి అరవీర భయంకరాది మహిషుణ్ణి, దుర్గమాసురుణ్ణి సంహరించడానికి వినియోగితమైనటువంటి యొక్క మహామంత్రం గాయత్రీ మహామంత్రం. అందువల్ల గాయత్రి ఉపాసన కనుక చేస్తే చక్కని బ్రహ్మ తేజస్సు కలుగుతుంది అని చెప్పని పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు. అటువంటి అలంకారంలో ఉన్నటువంటి దుర్గామాతను దర్శనం చేసుకుని ఆదిరారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. ఆ జగజ్జనని యొక్క అవతారం ఈరోజు మనకు గాయత్రి మంత్రరూపంలో బీజాక్షర దేవత అయినటువంటి ఆ తల్లి స్వరూపం మనకు కనిపిస్తూ ఉంది. భూర్భువస్వహ అంటూ ఓంకార బీజాన్ని మనం ముందు చేర్చుకుని ఆ గాయత్రి అమ్మవారిని మనం దర్శిస్తూ ఉంటాము. ప్రతీదీ బీజాక్షర మహిమాన్వితమైనటువంటి మంత్రంగా మనకు కనిపిస్తుంది ఈ మూల మంత్రంలో. జపిస్తే చాలు, దేవతలను ప్రార్థించినట్లవుతుంది అని ఋగ్వేదం గాయత్రీ మంత్రం యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేస్తోంది. ఈ మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో జపించినా విన్నా చాలు, ధ్వని తరంగాలు మన మనసుని శరీరాన్ని ఉల్లాసపరుస్తాయట, తేజోవంతం చేస్తాయట. ఏదో తెలియని ఆనందం కలుగుతుంది, అనుకూలమైన ఆలోచనలు కలుగుతాయి, ఆత్మవిశ్వాసం పెరిగి మనం జీవితంలో సన్మార్గంలో నడవగలుగుతా ఉంటా. అలాంటి గాయత్రి మంత్రాన్ని ఒక్కసారి జపించినా చాలు, నిత్యం ఇంకా ఈ మంత్రాన్ని స్మరిస్తే ఇంకా ఎంత ఫలితాన్ని ఇస్తుందో పురాణాలు చెబుతున్నాయి. అది కూడా ఈనాటి ఈ దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఆ గాయత్రి అమ్మవారి దర్శనం చేసుకుని ఒక్కసారి స్మరిస్తే చాలు, అందరికీ కూడా విశేషమైనటువంటి జ్ఞానం కలుగుతుంది, శక్తి సామర్థ్యాలు కలుగుతాయి అని చెప్పి మనకి ఉపనిషద్ వాక్యాలు కనిపిస్తూ ఉన్నాయి. నాలుక అనేది ఉచ్చరిస్తూ ఉంటే చాలు, కంఠం, అంగుడి, కొండ నాలుక, పెదవులు, దంతాలు, ఇలా నోట్లో ఉన్నటువంటి మాట మాట్లాడడానికి అవసరమైన అన్ని భాగాలు కూడా మంత్రం ద్వారా ప్రభావితం అవుతాయి అని చెప్పి మంత్రశాస్త్రం చేస్తోంది. అలాంటి త్రికాలాలలోనూ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించేటువంటి వాళ్ళ యొక్క పుణ్యం ఎంత గొప్పదో ఈరోజు మనకు అమ్మవారి ఇదిగో ఈ ఇంద్రకీలాద్రిపై జరుగుతూ ఉన్నటువంటి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో కనిపిస్తూ ఉంది. ధర్మశాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే ఎన్నో మంత్రాల గురించి చెప్పారు, వాటన్నిటిలో కూడా గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైందిగా చెప్తారు. అలాంటి సనాతనమైనటువంటి ఈ మంత్రాన్ని విశ్వామిత్ర మహర్షి దర్శించాడట. ముక్త విద్రుమ హేమనీల ధవల ఛాయైర్ముఖై స్త్రీక్షణైర్యుక్తాం ఇందు నిబద్ధరత్న మగుటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం అంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అధ రవిందయుగళం హస్తైర్వహంతీం భజే అంటూ ధ్యాన శ్లోకంలో అమ్మవారి స్వరూపాన్ని మనం గమనించవచ్చు. ఆదిశంకరాచార్యులు వారు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చిస్తూ ఉన్నారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్నంలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతి స్వరూపంగాను ఉపాసకులకు ఈ అమ్మవారు కనిపిస్తూ ఉంటారట. ముఖంలోనే అగ్ని, శిరస్సులోనే బ్రహ్మ, హృదయంలోనే విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటాడని చెప్పి పురాణాలు గాయత్రి స్వరూపం గురించి మనకు చెబుతూ ఉన్నాయి. అలాంటి గాయత్రి ఉపాసన చక్కని బుద్ధి కలుగుతుంది, అలాంటి గాయత్రి ఉపాసనతో తేజస్సు పెరుగుతుంది, అంతర్గా మనకు ఉండవలసినటువంటి అద్భుతమైన జ్ఞానం కలుగుతుంది అని చెప్తారు. అరుణాం కరుణా తరంగితాక్షీం అంటూ అమ్మని ధ్యానిస్తూ ఉంటాం. ఓ ఎర్రటి తల్లి, నిరంతరం కళ్లల్లో కరుణ వాత్సల్యం నింపుకున్న తల్లి అంటూ వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని మొదలైనటువంటి వసిన్యాది దేవతలు అమ్మను ఎంతో ప్రేమగా కీర్తించారు. అంటే ఏ ఎర్రందనం, ఆమె ధరించినటువంటి ఏ వస్త్రపు ఎర్రందనం, అమ్మవారి అర్చనా ద్రవ్యమైనటువంటి ఎర్రందనం, ఇవన్నీ కూడా కుంకుమకు సూచనలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ అరుణవర్ణం రజస్సుకి ప్రతీకగా మనం భావిస్తాం. సృష్టికి మూలమైనటువంటి స్త్రీత్వానికి గుర్తుగా ఈ అరుణవర్ణం మనకు భాసిస్తూ ఉంటుంది. ఇదే ఐదవతనాన్ని, దీర్ఘ సుమంగళీభవత్వాన్ని, యోగాన్ని కలిగిస్తూ ఉంటాయట.
అలాంటి సర్వమంగళవర్ణం వెనుక ఉన్నటువంటి రహస్యమే, కుంకుమార్చన వెనుక ఉన్న రహస్యంగా మనం భావించాలి. ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే మనం చేసేటువంటి షోడశోపచారాలతో పాటు కుంకుమార్చన విధానం కూడా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది వైదిక సమర్చలలో. అమ్మ పాపిట ధరించిన కుంకుమ ఆ పరమేశ్వరుని దీర్ఘాయుషుకు రక్షగా కనిపిస్తుందట. కుంకుమార్చన మనకు అఖండ సౌభాగ్యాన్ని, దీర్ఘాయుషుని కలిగిస్తుంది అని, యువతులకు మొత్తం సమస్తమైనటువంటి మానవాళికి కూడా సర్వ సౌభాగ్యాలు కల్పిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆదిశంకరులు సౌందర్యలహరిలో అంటారు, కుంకుమతో భాసించేటువంటి అమ్మ పాపిటను బాల సూర్యుడుగా, ఆ కిరణాలుగా, కేశాలను దట్టమైనటువంటి చీకటిగా పోల్చారు. అంటే ఎర్రందనంతో ఉన్నటువంటి ఆ కుంకుమ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎంతో అభ్యుదయాన్ని కలిగిస్తుంది, మార్తాండు యొక్క తేజాన్ని కలిగిస్తుంది అని మనం భావించాలి. ఏ ఇంట నిరంతరం కుంకుమార్చన జరుగుతుందో అది అమ్మవారి స్థానం అవుతుంది అని గుర్తుంచుకోవాలి. అలాంటి కుంకుమార్చన, సామూహికమైనటువంటి కుంకుమార్చన ఈరోజు ఈ ఇంద్రకీలాద్రి అదుగు అమ్మవారి సన్నిధిలో, ఉత్సవమూర్తి సన్నిధిలో జరుగుతూ ఉంది. విశేషంగా కూర్చున్నటువంటి దంపతులు, అలాగే యువతులు మొత్తం అందరూ కూడా అమ్మవారి ప్రతీకగా ఉన్నటువంటి కొన్ని మూర్తులకు అక్కడ అర్చన చేస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. షోడశోపచార పూజ చేశాక, అనేక రకాలైనటువంటి ఆరాధనలు కూడా సెలిపాక ఈ కుంకుమార్చన అనేటువంటి విశేష ఫలితాన్ని మనకి అందిస్తుంది అని చెప్తూ ఉంటారు. కుంకుమ ధారణ ఒక ఎత్తైతే కుంకుమార్చన ఇంకా శక్తివంతమైందిగా మన శరీరంలో ఆరు చక్రాల్లో చివరిదైనటువంటి ఆజ్ఞాచక్రాన్ని ప్రభావితం చేసేదిగా యోగశాస్త్రం మనకు చెబుతూ ఉంది. అలాంటి కుంకుమార్చన ఇదిగో ఇంద్రకీలాద్రిపై ఈరోజు జరుగుతూ ఉంది. సాధారణంగా ఏ శాక్తేయమైనటువంటి దేవాలయాన్ని చూసినా సరే లలితా సహస్రనామాలతోనూ, అష్టోత్తర శతనామాలతోనూ ఈ కుంకుమార్చన చేసేటువంటి విధానాన్ని మనం చూస్తాం. విఘ్నేశ్వర ఆరాధన చేసి, పునఃసంకల్పాన్ని చేసి, ప్రాణ ప్రతిష్టను కూడా చేశాక అమ్మవారిని ధ్యానిస్తారు. ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాన్ శూలం బుభుండిం శిరః శంఖం సదదధిం కరైస్త్రిణయానాం సర్వాంగభూషావృతాం అంటూ అమ్మవారిని ధ్యానించి ఆసనాన్ని, ఆవాహనాన్ని చేసిన తరువాత పాద్య అర్ఘ్యాదులను కూడా ఇచ్చి ఆచమనీయ మధుపర్క పంచామృత స్నానాలను, శుద్ధోక స్నానాలను కూడా సమర్పించి వస్త్రాది విశేషమైనటువంటి సేవలను కూడా చేసి అమ్మవారికి ఇదిగో గంధాన్ని సమర్పిస్తున్నాం, హరిద్రాచూర్ణాన్ని సమర్పిస్తున్నాం, కుంకుమను సమర్పిస్తున్నామని చెప్పి అమ్మవారిని పూజించేటువంటి విధానం మనకు కనిపిస్తుంది. కుంకుమం కామదం దివ్యం కామినీ కామసంభవం కుంకుమేనార్చితా దేవి కుంకుమం ప్రతిగృహ్యతాం అంటూ ఆ దేవికి, దుర్గాదేవికి కుంకుమను సమర్పించేటువంటి సంప్రదాయం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా పుష్పమాల, అంగపూజతో చేసేటువంటి ఎన్నో రకాల అర్చనల్లో దుర్గా అష్టోత్తర శతనామావళితో కూడా అమ్మవారిని పూజించి ధూపదీప నైవేద్యాలను అందించేటువంటి సంప్రదాయాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ప్రత్యేకంగా ఏ మేరువును మనం శ్రీయంత్ర రూపంలో అమ్మవారిని అర్చించినా సరే లలితా సహస్రనామాలతోనో లేదా లక్ష్మీ అష్టోత్తర సహస్రనామాలతోనో ఆ పూజను చేసేటువంటి, కుంకుమార్చన చేసేటువంటి ఫలితాన్ని మనం పొందుతూ ఉన్నామని చెప్పి మనకు దేవాలయాలను చూసినా, వైదిక సంప్రదాయాలను చూసినా సరే తెలుస్తూ ఉంటుంది. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటూ మంత్ర పుష్పాన్ని అమ్మవారికి సమర్పించి, ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామో అష్టాంగాం ఉచ్యతే అంటూ సాష్టాంగ నమస్కారం కూడా చేసి అమ్మవారికి సర్వోపచార పూజను చేసినట్లయితే ఎంతగానో ఆమె మన యందు కరుణాదృక్కులు కలిగి ఉంటారట. ప్రార్థించండి అమ్మవారిని, అందరూ కూడా నమస్కారాలు అర్పించండి. యాదేవి మధుకైటప ప్రథమిని యా మాహిషోన్మూలిని యా ధూమ్రీక్షణ చండ ముండశమని యా రక్త బీజాసిని యా శుంభాది నిశుంభ దైత్యదమని యా సిద్ధ లక్ష్మీపర సా చండీ నవకోటి శక్తి సహిత మాం పాతు విశ్వేశ్వరి అంటూ అమ్మవారిని ఒక్కసారి ప్రార్థించినట్లయితే చూడండి, అక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ఆ దర్శనం, అమ్మవారి దర్శనాన్ని కోరుకుంటున్నటువంటి భక్తజనం మనకు కనిపిస్తున్నారు. అలాంటి వారిని అందరికీ కూడా ఈరోజు ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు నమస్కరించినంత మాత్రాన జన్మరాహిత్యాన్ని ప్రసాదించేటువంటి తల్లి. ఒక్కసారి నమస్కరించి మన కోరికలను అమ్మవారి ముందు ఉంచితే చాలు, కల్పవృక్షం కూడా తానే అయి, చింతామణి తానే అయి, ఆమె మనకు అన్ని రకాల కోరికలను కూడా తీర్చిపెడుతుందట. అలాంటి అమ్మవారికి ఒక్కసారి నమస్కారం చేసుకోండి, సమస్తమైనటువంటి దుర్లభమైనటువంటి విషయాలు కూడా మనకు దొరుకుతాయి.
అందుకే గాయత్రియా పరం మంత్రం నమాతు పరదైవతం అంటారు. అంటే గాయత్రిని మించినటువంటి మంత్రం ఉందా, తల్లిని మించినటువంటి పరాదేవత మరొకరు ఉన్నారా అని చెప్పి అర్థంగా చెప్పుకోవాలి. అలాంటి గాయత్రి మంత్రానికి శబ్దపరంగా గాని మంత్రపరంగా గాని ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మన ఋషులు కల్పించారు. దాన్ని ఉచ్చరించినటువంటి చాలు, గాయత్రి ఛందకు సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి విశిష్ట సౌభాగ్యాలు మనకు కలుగుతాయట. జ్ఞానంలో గాని శక్తిలో గాని ఉత్కృష్ట స్థానాన్ని మనం సంపాదించుకోగలుగుతామట. అందుకే ఋగ్వేదంలో ఛందస్సులన్నిటిలో శ్రేష్టమైంది గాయత్రి ఛందస్సుగా చెబుతారు. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అంటారు, గాయత్రి ఛందసాం అహం. విభూతి యోగంలో దాని సారాంశంగా ఈ సమస్తమైనటువంటి వాటిల్లో ఛందస్సుల్లో గాయత్రిని నేను అని భగవానుడు చెప్పినట్లుగా కనిపిస్తుంది. అయితే గాయనాత్ త్రాయతే ఇది గాయత్రి అంటూ జపించడం వల్ల సమస్తమైనటువంటి దుఃఖ సాగరాన్ని నుండి మనల్ని రక్షించి దాన్ని తరించడానికి ఉపయోగపడేటువంటిదిగా గాయత్రి స్వరూపం మనకు కనిపిస్తుంది. అలాంటి గాయత్రి అమ్మవారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం ఇంద్రకీలాద్రి నుండి. జపిస్తేనే చాలా మటుకు మనకు అన్ని రోగాలు పోతాయి, వాటితో పాటు అనేకమైనటువంటి విషయాలు కలుగుతాయి అని అంటారు. మరి అలాంటి జపాన్ని మించి అజపా గాయత్రిని కూడా ఉపాసించినటువంటి వాళ్ళు ఉంటారు. అంటే కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తే చాలు, ఆ అమ్మవారికి వేల వేల సంఖ్యలో మనం అజపా గాయత్రిని చేసినట్లుగా కనిపిస్తుంది. అలాంటి గాయత్రి స్వరూపంలో రెండవ రోజు అమ్మవారు ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నారు. అందరూ కూడా నమస్కారాలు చేయండి. సమస్తమైనటువంటి ఈ లోకంలో ఉండవలసినటువంటి శుభాలన్నీ కూడా అమ్మవారు కలుగజేస్తారు కాబట్టి నమస్కరించి ఆ అమ్మవారిని మీరందరూ కూడా ప్రీతిపాత్రులను చేసుకోండి. సమస్త సన్మంగళాని భవంతు. శ్రీమాత్రే నమః. 2024 ఇంద్రకీలాద్రి విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇది రెండో రోజు. అమ్మవారిని ఈరోజు గాయత్రీదేవి అలంకారంలో అలంకరించారు. అశేష జనవాహిని రాత్రి 3 గంటల నుంచి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎండోమెంట్ వారు చాలా వైభవంగా దసరా నవరాత్రులు ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో భక్తులకి ఎండ తగలకుండా షెడ్లు కానీ, అలాగే వాటర్ ప్యాకెట్లు కానీ, అలాగే మజ్జిగ ప్యాకెట్లు కానీ, అలాగే పాలు, ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శానిటేషన్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ నవరాత్రుల్ని చాలా శుభప్రదంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శనం మాకు చాలా బాగా అయిందండి. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. పండగ రోజు అమ్మవారి దర్శనం మాకు ఇంత బాగా జరగడం చాలా మా అదృష్టం అనుకుంటున్నామండి. మూల ప్రకృతి వ్యక్త వ్యక్త వ్యక్తత్వరూపిణి వ్యాపిని వివిధాకారా విద్యా విద్యాత్వరూపిణి మహాకామేశ్వరైన కుమదాహ్లాద కౌమతి భక్త హంతతమేధానమర్ధాన సందతే శివధూతి శివారాజ్యా శివమూర్తి శివంకరే శివ ప్రియా శివ పరాధిత్యేష్టా సిద్ధపూజిత అప్రమేయా దుప్రకాశా మనోభాచామకోజిత శిక్షక్తి చేతనారుపాచర శక్తిజరాత్మిక గాయత్రీ వ్యాభృతి సంజాతుజవందరిషేవిత తత్వాసనా తత్వయే వ్యంజకోశాంతరచిత నిశ్చైవ మహిమా నిత్యయవనా మతిసారిణి మతగున్నతరక్తాక్షేవత పాటలకంఠభూ చంద్రహత్ర ప్రసిద్ధాంగీ చాంపయ్య కుశమప్రియ కుశలా కమలాకారా కురుకుళ్ళాకులేశ్వరి కులకుండాలయా కోలమహకథ ప్రసేవిత కుమారకరణ దాంబాతుష్టిర్పుష్టిమతి ధృతి శాంతి స్వస్థపతి కాంతినందిని విఘ్ననాశని తేజోపజేత్రణి నీలోలాక్షే కామరూపిణి మాలిని హంతని మాతామలయాచలవాసని సుముఖీలన్ని శుభ్రక్షోభనాశ్రునాయక కాళకంఠే కాంతిపతి క్షోభణి సూక్ష్మరూపిణి వజ్రేశ్వరి వామదేవి వజావస్థావజ్జిత సిద్ధేశ్వరి సిద్ధవిద్యా సిద్ధమాతాశ్వరి విశుద్ధ చక్రమ్యా రక్తవన్నాసులోచన కట్పాంగాది ప్రహరణావదనేక సమన్విత పాయసాన్ ప్రియాదుకస్తాపజలోకభయంకరే అమృతాది మహాశక్తి సమ్రాధాకినీశ్వరి అనాహతాబ్జనలయాశ్యామా భావతనత్వయ నముష్టోజ్జలాక్షమాలాదిధరా రుద్రసమృత కాలధాత్రాదిసిద్ధౌకవ్రతాశక్తోదన ప్రియ మహావీరేంద్రవదారాకిణ్యం భాత్మరూపిణి మణిపూరాబ్జనవయావతరత్రై సంజిత వజ్రాదు కాపేదా ఠామర్యాదు ప్రావుత రక్తవన్నామాం ధనిష్టాకుటాన్న ప్రీతమానుధ సమస్త భక్త సుఖదాలాకిణ్యం భాత్మరూపిణి స్వాధిష్టానాం వచకతాచర్భక్త మనోహర
శూలాచాసంపన్నాపీతవన్నాదిగర్విధ మేధో నిష్టావత ప్రీతాబంధిన్యాధమర్విధ దద్దన్నాసక్తవర్యా కాకినేరుపధారణే మూలాధారాంబుజారూఢా పంచవక్తాతితం చిధ అంకుశాత ప్రహరణా వరధాతనిషేవుధ ముద్గో తనచిత్తా సాకిన్యం భాత్మరూపిణి ఆచ్యాతిక్రాప్తనలయాతులవన్నాచారణ మజ్జా సంతాహం తపతి ముఖ్య శక్తి సమన్విధ హరిద్రానేకర్షగాహకినీరుపధారణి సహస్రదలవత్తన్నవన్నోపశోభిధ సర్వాతుల సంతదా సర్వతోముఖే సర్వౌధన ప్రహీతా యాకిన్యం భాత్మరూపిణి సహా స్వధామతిర్మేధాత్మ పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తన పులోమదాచిత బంధమోచరీ బంధురాలక విమరధరూపిణీ విద్యావేదాది జగత్ప్రథూ సర్వ్యాధి ప్రథమని సర్వమృత్యు నివారిణి అగ్రహణ్యాచింత రూపా కలికలపశనాచని కాచాయని కాళహంతరి కవహాచరణేవిధ తాంబూలపురతముఖే దారవీ కుసుమ ప్రభ మృగాక్షే మోహిని ముక్తామృడాని మిత్రరూపిణి నిత్యతృప్తా భక్తిహీనీంద్రియ నిగళేస్తరి మైత్రాది వాసనాలభ్యా మహాప్రళయ సాక్షిణి పరాశక్తి పరానిత్యాప్రజ్ఞానగణరూపిణి మాధ్వై బాణాల సామర్థా మాత్రకావర్ణరూపిణి మహాకైలాస నలయామరాలమదోరథ మహానయ్యాదయముత్తిర్మహాసామ్రాజ్యసారిణి ఆత్మవిద్యా మహావిద్యా శ్రీ విద్యా కామసైవిధ శ్రీ షోడశాక్షరి విద్యా త్రికోట కామకోటిఖ కదాక్షకింకరి భూతకమలాకోటిసైవిధ శరత్యథా చంద్రనిపా పాలత్యాంతిధనప్రభ పురహిస్తారభిప్రఖ్యా త్రికోణాంతరదీపిక దాక్షాయని దైత్యహంత్రీ దక్షయజ్ఞ వినాశని దరాం దర్గాక్షి దరహాసోజ్జల్ముఖి గురుమూత్రి గోమాత గోహజన్మభూ దేవే శ్రీదన్విస్తాదహరాకాశరూపిణి పతిమన్మక్షరాకాంతాతిమండల పూజిత కళాత్యకాకళానాథా కావ్యాలాప వినోదని సచా మారమావాణి సవ్యదచ్చన సేవిధ ఆదిశక్తిమేయాత్మా పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ కైంకారీ కేవలాగుచ్చా కైవల్యపదదాయని త్రిపురాత్రి జగత్తంజాత్రమోత్తరేత్తరి రక్షదే దివ్యగంధాచ్యా సింధూరతలకాంజుధ ఉమాశైలేంద్ర తనయా గౌరీ గంధరపదైవిధ విశ్వగర్భా తన్నగర్భా వరదా వాగదీస్తరి జానకన్యా పరిచేచ్చాచ్యానదాచ్యాన విగ్రహ సర్వేదాంత సంవేచ్యా సత్యానందస్వరూపిణి లోపాంద్రాచారీలాకృత బ్రహ్మాండమండల అదృశ్యాదృత్తరహిత విజ్ఞాత్రీ వేద్యవచ్చ యోగిని యోగదా యోగ్యా యోగానందాయుగంధర ఇచ్చాశక్తిజ్ఞానశక్తి క్రియాశక్తిత్వరూపిణి సర్వాధారా సుప్రదిక్షా సహస్రోపధారిణి అష్టమోతే జయ జాత్రీ లోకయాత్రా విధాయని ఏకాకిని భూమరూపాదిత్యేతాద్వైతవజ్జిత అన్నదా వసుదా వృత్త బ్రహ్మాప్యైక్యోత్తరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియ భాషారూపా బృహత్యేనా భావాభావవజ్జిత సుఖారాజ్యా శుభకరీ శోభనాశులభాకతి రాజరాజేశ్వరి రాజదాజని రాజ్యవల్లభ రాజత్కృమా రాజపీఠ నివేజాతృధ రాజ్యలక్ష్మి పూజనాథా జతురంగబలేత్తరి సామ్రాజదాయని సత్యసంధా జాగరమేఖల దీక్షదాదిత్యశమని సర్వలోకవశంకరి సర్వాదదాత్రీ సావిత్రి సత్యదానందరూపిణి దేశకాలా పరిచ్ఛన్నా సర్వగా సర్వబోహిణి సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుక్షరూపిణి సర్వపాధిమనిర్ముక్త సదాశుభతివ్రత సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండలూపిణి పురోతీర్ణాపకారాజ్యా మాయా మధుమతీమహి గణాంబా గుక్షగహారాజ్యా కుమలాంగీ గురుప్రియ స్వతంత్ర సర్వతంత్రే శ్రీ దక్షిణాముత్తరూపిణి.